ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉద్యోగులు కొనసాగవచ్చని చెప్పింది. పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది ఏపీపీఎస్సీ. ఇక ఏపీ గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని డివిజన్ బెంచ్ ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉద్యోగులు కొనసాగవచ్చని చెప్పింది. పరీక్ష రద్దుపై సింగిల్ బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది ఏపీపీఎస్సీ. ఇక ఏపీ గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు. రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఇప్పటికే ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా కూడా తీవ్రస్థాయిలో దుమారాన్ని పెట్టింది. అందులో భాగంగానే కొందరు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనిపైన న్యాయస్థానం కీలకమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు కొనసాగుతారని కూడా డివిజన్ బెంచ్ స్పష్టం చేయడంతో కొంతవరకు ఉపశమనంగా భావిస్తున్నారు. ఇంకోవైపు గ్రూప్ వన్ పరీక్ష రద్దుపై తదుపరి విచారణని వచ్చే వారానికి వాయిదా వేస్తూ న్యాయస్థానం తీర్పిచ్చింది. ఇంకోవైపు ఆదేశాలు వచ్చేంత వరకు కూడా ఉద్యోగులు ఆయా స్థానాల్లో కొనసాగేటువంటి అవకాశం ఉండడంతో కొంతవరకు ఈ వ్యవహారం ఎలాంటి మెలకు తిరుగుతుంది అన్న దానిపైన ఆసక్తికరంగా మారింది. పరీక్ష రద్దుకి సంబంధించినంత వరకు కేసు విచారణలో సింగిల్ బెంచ్ కి సంబంధించినటువంటి ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది ఏపీపీఎస్సీ. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఈ వ్యవహారం తీవ్రస్థాయిలో వివాదానికి విమర్శలకు దారిచ్చింది. టీడీపీకి సంబంధించినంత వరకు కూడా చంద్రబాబు నాయుడు కూడా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు ఏపీపీఎస్సీ చైర్మన్. అదేవిధంగా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయ పునరావాసంగా మాత్రమే ఏపీపీఎస్సీ కొనసాగుతుందన్నటువంటి విమర్శలు చేసినటువంటి చెప్పాను. ఈ పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి, న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది కూడా ఒక రకంగా ఉత్కంఠంగా మారింది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా కొంతవరకు గందరగోళంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ పరమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానం విచారణ ఎలా ఉండబోతోంది, ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి విచారణ ఎలా జరగబోతుంది, ఏపీపీఎస్సీ ఎలాంటి సవాలు చేస్తుంది న్యాయస్థానం అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.